రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ కమిటీ నుండి లైసెన్స్ పొందాలని కామారెడ్డి జిల్లా మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ థామస్లు తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులు జిల్లాలోని బాన్సువాడ బిచ్కుంద గాంధారి మద్నూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాతల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తూకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్లో వచ్చామండి. ఈ మా మార్కెట్ కమిటీస్ ప్రీమిసెస్లో ఎవరైతే లైసెన్స్ లేకుండా ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని మోటివేషన్ చేయడానికి మా డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్ డిఎంఓ గారు మా కామారెడ్డి నుంచి స్పెషల్ డ్రైవ్ టీం తయారు చేసి డైలీ 2 లేదా 3 కమిటీలు విజిట్ చేసి అక్కడ స్పెషల్ డ్రైవ్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని మోటివేట్ కొరకు మాకు డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గారి దగ్గర నుండి సర్కులర్ రావడం జరిగింది. ఆ బేస్ తీసుకొని మేము ఎక్కడెక్కడైతే మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఉండే అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి అవాక్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము మా యొక్క మార్కెట్ కంపెనీ ప్రీమిసెస్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ తీసుకొని మోటివేషన్ కొరకు మేము స్పెషల్ డ్రైవ్ టీమ్గా మేము వెళ్ళడం జరిగింది సార్. అంటే ఓన్లీ రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు అన్నిటిపైన కూడా ఎవరైతే లైసెన్స్ లేకుండా కొనడం అమ్మడం చేస్తారో స్టోరేజ్ చేస్తారో వాటికి కూడా కంపల్సరిగా లైసెన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మోటివేషన్ కొరకు రావడం జరిగింది సార్ డిపార్ట్మెంట్ పరంగా. థ్యాంక్ యూ సార్. అంటే యాక్చువల్గా స్టేట్ వైడ్ మొత్తం ఇది పాలసీ సార్. మన కామారెడ్డికి సంబంధించిన జిల్లా కాబట్టి మేము కామారెడ్డి జిల్లా నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ టీమ్గా మాకు మా మేడం గారు టీం ఇవ్వడం జరిగింది. ఆ టీం ద్వారా మేము అందరం కలిసి వచ్చి మోటివేట్ చేస్తున్నాం సార్.